క్యూట్ నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసును దోచుకున్న మేఘా ఆకాష్ లై సినిమాతో నితిన్ సరసన గా. టాలీవుడ్ కి పరిచయమైంది ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది ఇటీవలే విజయ్ ఆంటోనీ సరసన నటించింది అయితే ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక సరికొత్త అడుగు వేసేందుకు సిద్ధమైంది కొద్దిసేపటి క్రితమే మేఘా ఆకాష్ తన చిరకాల స్నేహితుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం జరుపుకుంది ఈ నిశ్చితార్థ వేడుక అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో చాలా సైలెంట్ గానే జరిగింది అయితే ఈ ఇద్దరు గత ఆరేళ్లుగా ప్రేమ ఉన్నారని సమాచారం అందుతోంది వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చేస్తుండగా సాయి విష్ణు గురించి పెద్దగా వివరాలేమీ లీక్ కాలేదు అయితే వీరి వివాహానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే ఇక ఆకాశ్ వయసు ప్రస్తుతం ఇరవై ఎనిమిది సంవత్సరాలు చెన్నైకు చెందిన ఈమె విదేశాల్లో చదువుకొని అనంతరం మోడల్ గా గుర్తింపు అందుకుంది మొదట్లోనే ఆమె టాలీవుడ్ లో గ్లామర్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు రాలేదు ఇక తెలుగులో చివరిగా ఆమె మను అనే చిత్రంలో యాడ్ చేశారు అంతకుముందు రవితేజ రావణాసులో ఒక ప్రత్యేక పాత్రలు కనిపించారు కానీ ఏ సినిమా కూడా క్లిక్ అవ్వలేదు ప్రస్తుతం మేఘా వికటకవి మరియు కుటుంబనం అనే చిత్రాల్లో నటిస్తోంది ఈ ప్రాజెక్టులు త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది ఇక ఈ బ్యూటీని ఫాలో అయ్యే నెటిజన్లు వివాహం తర్వాత కూడా తన సిరి కెరీర్ ను కొనసాగిస్తుందా లేదా అనే విషయం పైన అయితే ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ విషయం పైన త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడే ఛాన్స్ ఉంది ఇక మేఘా ఆకాష్ తన సినీ ప్రస్థానంలో సక్సెస్లు చూడకపోయినా కూడా క్యూట్ అందాలతోనే అవకాశాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈమె కెరీర్ పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో చూడాలి